నా పేరు కోట్ల రాజేష్, ఏపీ సెక్రటరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీరు మా కార్యవర్గం, ఏదైతే ప్రభుత్వం నిన్న సీఎం గారు ఏపీ జిపిఎస్ మీ అమలు అనేది ఒక జీవోని ఇచ్చారో దాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారో దాన్ని సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అందరం కూడా మేము సీఎం గారికి అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మేము గత ప్రభుత్వంలో మేము వద్దు 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 అన్నా సరే బలవంతంగా ఏకపక్షంగా జిపిఎస్ పేరుతో ఒక యాక్ట్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని బలవంతంగా ఉద్యోగుల మీద రుద్దారు. ఆ రుద్దిన ఫలితమే వారు అనుభవించారు. కాబట్టి మేము ఉద్యోగులు ఎప్పుడు కూడా వద్దని చెప్పినటువంటి జిపిఎస్ యాక్ట్ని మరి ప్రభుత్వం తొందరలో రద్దు చేసి అసెంబ్లీలో దాన్ని వెనక్కి తీసుకొని మరి వారైతే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో జిపిఎస్ సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తాము, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కుంటామని చెప్పి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపు ఈ యొక్క విధానం మీద మేము తగిన అధ్యయనం చేసి మీ అందరికీ చక్కని పరిష్కారాన్ని సూచిస్తామని చెప్పి అని చెప్పారు. సో వారి యొక్క మాటతో పాటు ఉద్యోగుల యొక్క డిమాండ్ మేము మొదటి నుంచి ఓల్డ్ పెన్షన్ని కావాలనే కోరుతూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో రద్దు చేశారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ ఆయా రాష్ట్రాల్లో ఎట్లాగైతే రద్దు చేశారో, ఏ రకంగా అయితే వారు ముందుకు పోతున్నారో, అక్కడ వాళ్ళు ఏ రకమైన మార్గాన్ని అనుసరించారో వాటిని అనుసరించి ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నట్టు పాత పెన్షన్ విధానానికి వెళ్ళే మార్గం వైపు ఆలోచించాలని చెప్పని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అలాగే ఉద్యోగ సంఘాల యొక్క కన్సెంట్ కూడా తీసుకుని వారితో కూడా ఇమీడియట్గా ఈ యొక్క అంశం మీద చర్చలు జరిపి ఉద్యోగులు ఇప్పటికే కొంత ఆందోళన అనేది నెలకొంది. మొన్న వచ్చిన జీవో వల్ల ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఇప్పుడేమో ఇంకొకటి ఈ రకంగా జీవో వచ్చింది. సో దాన్ని తొలగించాలని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉద్యోగ సంఘాలతో ఇమీడియట్గా చర్చలు జరిపి ఈ యొక్క జిపిఎస్ విధానం అలాగే రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఉద్యోగులు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం.